ఈ న్యూస్ కు స్వాగతం. ఆసరా పెన్షన్లు లబ్ధిదారుల మంజూరు పత్రాల పంపిణీ ఎప్పుడెప్పుడా ఎదురు చూసిన లబ్ధిదారులు ప్రభుత్వ శుభవార్త అందజేసింది. పెన్షన్ ఆసరా పెన్షన్లు పత్రాలను లబ్ధిదారులకు నియోజకవర్గంలో పురపాలక సంఘం వద్ద అందజేసింది. ఎమ్మెల్యే శ్రీకాళహస్తిని పురపాలక సంఘం నందు నూతనంగా ఆసరా పెన్షన్లు మంజూరు పత్రాలు లబ్ధిదారులకు పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రసారంలో చెప్పిన విధంగా అర్హులైన ప్రజలందరికీ పెన్షన్లు మంజూరు చేస్తామని, దానిలో భాగంగా పట్టణంలో 527 మంది పెన్షన్దారులకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తామని ఆయన. అయితే కొందరికి పెన్షన్లు అందకపోవడంపై సమగ్ర విచారణ జరిపి వారికి కూడా పెన్షన్లు అందించే విధంగా వాలంటీర్లతో సమాచార సేకరణ చేస్తామని, అర్హులైన వారికి కూడా వచ్చే నెలలో 2 నెలల పెన్షన్లు మంజూరు చేస్తామని ఆయన పెన్షన్లు కోల్పోయిన లబ్ధిదారులకు హామీ ఇచ్చారు. ముందుకొచ్చారు కాబట్టి ఈ సదావకాశాన్ని అందరూ వినియోగించుకొని కారణాలు రెక్టిఫై చేసుకుంటే అర్థులందరికి పెన్షన్స్ ఇచ్చేదానికి కాబట్టి జగన్ అన్న ఈ కార్యక్రమం పెన్షన్ కార్యక్రమం ఈ రోజు పక్క వారికి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. అందులో మన మున్సిపాలిటీ ఫస్ట్ గ్రేడ్ అయింది. బ్రెయిన్ అయిపోయినా కూడా జనాలు మన రాష్ట్రంలో అప్పులైపోయినా కూడా అందరికి ఈరోజు సైట్ ఇస్తున్నాడంటే అది మన చిన్న పని కాదమ్మా, పెద్ద యజ్ఞం పెట్టుకున్నాడు. ఆ యజ్ఞంలో నిజంగా మీ అందరి ఆశీర్వాదం. ఆ మహానుభావులకు అంత మెజార్టీ ఇచ్చారు. నాలాంటి వాళ్ళు కూడా ఓడిపోయిన మసూదానికి 40,000 మెజార్టీ గెలిపించారు. మాటలు తక్కువ మాట్లాడదా, ఎక్కువ చెప్పిన మాటకి విలువించి పనులు చేస్తాం. అందులాగే యాక్షన్ చేయలేం. 527 పెన్షన్ ఇచ్చాం. ఎన్ని? 500. జరగకుండా పోయే మాత్రం ఉండదు. దయచేసి అర్థం చేసుకొని అందరు కూడా సహకరించి అన్నగారికి అందించి